నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. యోగ మార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ పరిరక్షణ అనే మూడు అంశాల నేపథ్యంగా ఆవిష్కారమైన త్రిమూర్తుల అంశావతార స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామి. కేవలం స్మరణ మాత్రం చేత దత్తుడు తన భక్తుల్ని అనుగ్రహిస్తాడని ప్రతీతి. గురు పరంపరకే ఆద్యుడిగా గురుదత్తుడు యోగీశ్వరునిగా తన మూర్తిమత్వాన్ని చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువులకే ఆది గురువైన దత్తాత్రేయుల వారి దివ్య నిర్గుణ పాదుకా సన్నిధి కర్ణాటక శ్రీక్షేత్ర గాణగాపూర్లో విరాజిల్లుతోంది. జీవితంలో ఒక్కసారైనా ఆ విశిష్ట మందిరాన్ని చూసి తరించాలని గురుచరిత్ర పారాయణ నిబద్ధులు అంటారు. ఈ గాణగాపూర్ దేవస్థాన విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలికిద్దాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యం సిద్ధించగానే మహావిష్ణువు దశావతారాల పరంపర పరిసమాప్తి అయ్యాయి. భక్త రక్షణ కోసం యుగాల పర్యంతం నిలిచి ఉండడానికి శ్రీహరి దత్తాత్రేయునిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అత్రి అనసూయ దంపతులకు మార్గశిర పౌర్ణమి నాడు శ్రీహరి దత్తునిగా జన్మించాడు. ఆ దత్తాత్రేయుని దివ్య పాదుకులతో పాటు సంగమ భీమా దర్శనం, కల్లేశ్వర శనిమందిర దర్శనమనే త్రియంశాల దర్శనం చేసుకుందాం. దత్త సంప్రదాయ ఆరాధకులకు విశిష్ట ఆధ్యాత్మిక కొలువుగా భాసిల్లే గాణగాపూర్ శ్రీదత్తుణ్ణి దర్శించుకుందాం. దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం హరిహిం శివం మహాదేవం సర్వభూతోపకారకం దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అని భక్తులు వేనోళ్ల కీర్తించుకునే గురుదైవం దత్తాత్రేయులవారు. శ్రీదత్త శరణం మమ అంటూ భక్తజనం దర్శించుకునే ఆ దత్తాత్రేయులవారిని నిండైన విగ్రహ రూపాన బ్రహ్మవిష్ణు పరమేశ్వరులు ముగ్గురిని ఏకసమయంలో దర్శించుకుంటున్నామా అన్నంత వైభవపేతంగా ఎక్కడైనా దర్శించుకుంటాం. దక్షక్షేత్రంగా ప్రసిద్ధమైన గాణగాపూర్లో మాత్రం శ్రీపాదవల్లభుడైన దత్తాత్రేయుని పాదుకలను మాత్రమే దర్శించుకుంటాం. దత్తాత్రేయుని రెండవ అవతారం శ్రీ నరసింహ సరస్వతి స్వామి అని శ్రీగురుచరితం 21-22 అధ్యాయాలలో లిఖితమై ఉంది. ఆ శ్రీగురు పాదుకలే ఈ గాణగాపూర్ నిర్గుణ పాదుకా మందిరంలో ఉంటాయి. ఉడిపిలో శ్రీకృష్ణుని దర్శనం మాదిరిగా శ్రీగురు పాదుకలను ఒక గవాక్షం నుండి మాత్రమే చూడగలం. ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వరుసగా ఈ గురుపాదుకలను దర్శించుకుని తరిస్తారు. ఈ నిర్గుణ పాదుకా మందిరం దర్శన ప్రదేశం వద్ద తోరణం వలే ఉన్న రజతవర్ణ తాపడంపై ఓంకార చిహ్నం, శంఖు, ఢమరు, రుద్రాక్షమాల, స్వస్తిక్ తదితర పవిత్ర చిహ్నాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకు చెందినవారు కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్పురాకి సమీపాన ఉన్న ఈ గాణగాపూర్ క్షేత్రానికి చేరువలోకి రాగానే అల్లంత దూరాన్నుంచే భీమా, అమర్జా అనే రెండు నదుల సంగమస్థలి కనిపిస్తుంది. అనేక స్నానఘట్టాలు, ఆ నదీ సంగమ తీరాన 5 అంతస్తుల రాజగోపురం పంచకలశయుక్తంగా కానవస్తాయి. రాజగోపురం అగ్రభాగాన దేవనాగరీ లిపిలో శ్రీదత్త అనే అక్షరాలు దివ్యంగా కానవస్తాయి. ప్రతి అంతస్తుకి జయ విజయులు, కింది అంతరువులో గోమాత, శునకరాజముల సహిత దత్తాత్రేయుల వారి స్థానక భంగిమలో ఉన్న ప్రతిమ ప్రతిష్ఠితమై సందర్శకులను ఆకర్షిస్తుంటుంది. రాజగోపుర ప్రవేశద్వారంపై గజముల సేవలందుకుంటూ శ్రీమహాలక్ష్మీదేవి కొలువై ఉంది. ఈ క్షేత్ర ప్రవేశంలోనే యాత్రికులు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు ఒక బోర్డుపై పొందుపరచి ఉంటాయి. అవి: మొదటిది సంగమ భీమా దర్శనం భక్తిస్థానంగా, రెండవది నిర్గుణ పాదుక త్రిమూర్తి దర్శనం దత్తకర్మస్థానంగా, మూడవది కల్లేశ్వర శనిమందిరం ముక్తిస్థానంగా దర్శించుకుంటేనే గాణగాపూర్ యాత్ర సంపూర్ణమవుతుంది. అంతేకాదు, ఈ క్షేత్రంలోనే శ్రీ గురుదేవుల వారి వలె ఇక్కడికి తీర్థయాత్రగా వచ్చిన వారు సంగమ నదిలో స్నానం చేసి గాణగాపూర్లో కనీసం 5 ఇళ్లల్లో భిక్ష తీసుకుని ఇక్కడి నిర్గుణ పాదుకా దర్శనం చేసుకుంటే సాక్షాత్తు దత్తాత్రేయుని రెండవ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారిలా మెలిగిన
అనుభూతి కలుగుతుందట. శ్రీహరి ధరించిన ఆరవ అవతారమే దత్తాత్రేయుడని శ్రీమద్ భాగవతం వెల్లడించింది. అవధూత, ముక్తిదాయకుడు, జ్ఞాన ప్రదాత అయిన దత్తాత్రేయుడు పాదుకాదర్శనంగా ఒక మందిరం, సంగమ భీమా దర్శనంగా మరో విశిష్ట దర్శనం, జాతకపర గ్రహాగ్రహ పీడితుల ఉపశమనానికై దర్శించాల్సిన మందిరం మరొకటి. ఇలా మూడు పవిత్ర ఆరామాల సమాహారంగా ఈ గాణగాపూర్, భీమ అమర్జ సంగమ నదీ తీరాన వెలసి వెలుగొందుతున్నాయి. పవిత్రాతి పవిత్రమైన ఆ నెలవుల విశిష్టతను, మహిమాన్వితాలను వీక్షిద్దాం. గాణగాపూర్ క్షేత్రానికి తీర్థయాత్రగా వచ్చిన యాత్రికులు ముందుగా భీమా అమర్జ నదీ సంగమ స్థలికి, అక్కడున్న స్నానఘట్టాలకు చేరుకుంటారు. అక్కడ స్నానమాచరిస్తే అష్టతీర్థాలలో స్నానమాచరించినంత ఫలం దక్కుతుందని గురుచరిత్ర 49వ అధ్యాయంలో పేర్కొనబడింది. శ్రీగురుపాదుల వారు ఈ సంగమ నదీ తీరంలోనే స్నానమాచరించి ఇక్కడ ఉన్న కల్లేశ్వర మహాదేవునికి 28 సంవత్సరాలుగా నిర్విరామంగా అభిషేకాలు చేశారని, అంతటి పవిత్ర మహిమాన్విత స్థలి ఇది అని ఇక్కడి పెద్దలు చెబుతారు. ఈ స్నానఘట్టాల మెట్ల ఎగువన దత్తపారాయణ స్థలి దత్తదర్బారు ఉంటుంది. ఆ స్నానఘట్టాలలోనే ఓ చిరుమందిరంలో వినాయక మందిరం కూడా భక్తుల పూజలందుకుంటూ ఉంటుంది. ఆ ఒడ్డునే తరతరాల నాటి దీపస్తంభం, ఎన్నో వేనవేల లక్షోపలక్షల దీపారాధనలు జరిగిన ఆనవాళ్లు కనబడతాయి. ఆ తరువాత ఇక్కడ్నుంచి నిర్గుణ పాదుకా మందిరానికి వెళతారు. ఒక రంధ్రం ఏర్పాటు చేసి ఉన్న గోడలోంచి శ్రీగురు పాదుకలను భక్తి కులది దర్శించుకుని అర్చించుకుంటారు. అక్కడ ఉన్న శతాధిక సంవత్సరాల నాటి పవిత్ర రావి చెట్టు పరమ పూజనీయమై ఉంటుంది. ఈ అశ్వర్థ వృక్షం పాదభాగాన ఉన్న దేవతామూర్తులకు భక్తులు పూజాధికాలు నిర్వహిస్తారు. గురు పరంపరాధ్య భగవానుడు నెలకొని దశ దిశలకు వ్యాపించిన శ్రీక్షేత్ర గాణగాపూర్ దత్తాత్రేయుల వారి సమక్షంలో మరో విశిష్ట దేవాలయం శ్రీ కల్లేశ్వర దేవస్థానం. దత్తాత్రేయుడు త్రిమూర్త్యాంశజుడు కదా, అందుకే ఈ దేవాలయ పరిసరాలలోనే పరమశివుడు ఇలా కల్లేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. మూడు ఆలయాల లోగిలైన ఈ గాణగాపూర్ క్షేత్రంలో ఎక్కడ చూసినా ఆవరణంతా ధ్యానంలో మునిగి తేలే భక్త సముదాయంతో నిండి ఉంటుంది. ఒక ప్రాంగణంలో గురుపారాయణలు చేసేందుకు వీలుగా గ్రంథాలు ముందుంచుకునే బల్లల ఏర్పాటు ఉంటుంది. మరో ప్రాంగణంలో ధ్యానముద్రాంకితులై ఉంటారు. మరో చోట భజన గీతాలాలపిస్తూ శ్రీగురుదేవులను స్తుతిస్తుంటారు. నదీ సంగమ తీరాన ఉన్న కల్లేశ్వర ఆలయంలో తెల్లని నలుచదరపు పానవట్టంపై చిరు శివలింగం ఉంటుంది. ఆకాశధారాపాత్రగా వేలాడే గళంతిక ద్వారా జాలువారి సన్నని నీటిధారల అభిషేకాలను అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు ఆ లింగాకార మహాదేవుడు. ఈ లింగాకార శివుని వెనుక పరమశివ ముఖాకృతి మీసాల శివయ్యగా అలరారుతోంది. ఓ చిరు నంది కూడా శివునితో పాటు పూజలందుకుంటూ ఉంది. భక్తులు తమ వెంట తెచ్చుకున్న నదీ జలాలతో అభిషేకాలు చేస్తారు. గాణగాపూర్ పురవీధుల్లోని విక్రయశాలల్లో సేకరించుకున్న పూజా ద్రవ్యాలతో ఇక్కడి దేవతలకు అర్చనలు గావించుకుంటారు. శరణు శరణు దత్త పాహిమాం అత్రి అనసూయపుత్ర అని వేడుకోగానే భక్తుల్ని అనుగ్రహించే దైవం దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుణ్ణి వినమ్రంగా అర్థిస్తే వరాలనే కాదు, చక్కటి దైవాల దర్శనాలను కూడా అనుగ్రహిస్తాడు. ఈ గాణగాపురం క్షేత్రంలో అమ్మవారు శ్రీ దుర్గా పార్వతిగా నెలకొని భక్తులను అనుగ్రహిస్తోంది. త్రిమూర్త్యాంశ సంభూతుడైన శ్రీపాద వల్లభ దత్తాత్రేయుల వారి పాదుకా దర్శన క్షేత్రంలో అలరారుతోన్న శక్తిమాత ఆలయం శ్రీ దుర్గా పార్వతీ మందిరం. కాళికా అమ్మవారిలా నల్లని శిలామూర్తిగా శ్రీ దుర్గా పార్వతీదేవి అగుపిస్తుంది. 8 చేతులలో దుష్టులను శిక్షించే ఆయుధాలను, శిష్టులను కాపాడే అభయ హస్తాలతో ఆ తల్లి నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. దుష్ట సంహారంలో తనకు తోడుగా వాహనంగా అమరిన సింహం తల్లికి ఆసనమయ్యి అమరి ఉంటుంది. తగు ఆభరణాలతో తగు అలంకారాలతో విలసిల్లే ఆ దుర్గాదేవి ముందు అమ్మవారి పాదుకలు కూడా పూజలందుకుంటూ ఉంటాయి. ఈ ఆలయంలో ప్రధాన మూల విరాటులతో పాటు నాగదేవతల సన్నిధి ఈ లోగిలిలో ప్రత్యేకంగా అమరి ఉంటాయి. అలాగే వీరాంజనేయ స్వామివారి సన్నిధి కూడా ఇదే ఆవరణలో భాసిల్లి ఉంటుంది. నవగ్రహాదిదేవతల మంటపం, శనీశ్వరుని ఏకశిలామూర్తిగా ఒక ప్రత్యేక పూజా విధులు,
తైలాభిషేకాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉండడం ఈ క్షేత్ర పరమ విశేషం. మరో విశేషం, ఈ ఆలయం భూత ప్రేత పిశాచాది గాలి చేష్టల నివారణాస్థలిగా కూడా ప్రశస్తమైంది. గాణగాపూర్ క్షేత్రం అటు గురుపాదుకల దర్శనాక్షేత్రంగానే కాక జాతకపర దోషాల నివృత్తికి, నాగదోష కుజదోష పరిహారార్థం కూడా చేసే క్రతువులకు ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. తమ రాశిచక్రంలో జన్మకుండలినిలో కాలసర్పదోషాలున్నవారు, నాగశాంతులు చేయించుకునేవారు ఇక్కడ ఉన్న ఏకశిలా ఏకనాగ జంటనాగ శిల్పాలకు అర్చనలు అభిషేకాలు చేయించుకుంటారు. ఇదే క్షేత్రంలో ముక్తిస్థానంలో ప్రత్యేక శనిదేవుని నల్లని శిలారూపం ఒక చెట్టు కింద అమరి ఉంది. గండశిలారూపుడైన శనైశ్చరుని రాతికి తీక్షణంగా చూస్తున్నట్లు రెండు కనులుంటాయి. స్వయంభువువై వెలసిన ఈ ప్రత్యేక శనైశ్చరమూర్తికి తైలాభిషేకాలు, గుడ నైవేద్యాలు, ఇనుప కీలార్చనలు చేస్తారు. తమ ఏలినాటి శనిదోషాలు, అర్ధాష్టమ శనిదోషాలను ఉపశమింపజేయాలని ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రత్యేక శనైశ్చర రూపానికి దాపుననే నవగ్రహ మంటపం కూడా ఉంది. ఇక్కడ కొలువుదీరిన ఆదిత్య, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు తమ తమ దేవేరులతో తమ తమ వాహనాలతో సహా శిల్పితమై దర్శనమిస్తారు. వీరి మధ్యలో సప్తాశ్వరధారూఢుడైన సూర్యభగవానుడు కొలువై ఉన్నాడు. మరో ఉపాలయంలో పంచముఖ వినాయకుడు స్థానక భంగిమలో కనిపించి భక్తుల కొలుపులందుకుంటున్నాడు. గాణగాపూర్ మందిరంలోనే రుద్రాంశ సంభూతుడైన అంజనీసుతుడు కూడా ఒక మందిరంలో దర్శనీయమై ఉంటాడు. అస్పష్ట ఆకారంలో ఉన్న మారుతి సింధూర వర్ణంలో మెరసిపోతుంటాడు. హనుమంతునికి భక్తులు పెట్టే నమస్కారాలన్నీ తన రామునికే దక్కాలని నమస్కార ముద్రలో ఉంటాడు. భూతప్రేత పిశాచాది పీడలకు గురై మానసిక చిత్తభ్రాంతికి గురైన వారు ఈ మందిర ప్రాంగణంలోకి రాగానే ఒక విధమైన పూనకానికి గురవుతారు. తల విరబోసుకుని రకరకాల విన్యాసాలు చేస్తారు. దత్త ఆరామ పవిత్రతలో పునీతులై తిరిగి మామూలు వ్యక్తులుగా విముక్తులవుతారని, స్వస్థత పొందినవారవుతారని ఇక్కడ ఒక పరమ విశ్వాసం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్రలోని సోలాపూర్కి వివిధ మార్గాల ద్వారా చేరుకుని అక్కడ్నుంచి స్థానిక బస్సులు, ప్రైవేటు వాహనాలపై గాణగాపూర్ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు పర్గి, హుస్నాబాద్, ముదోల్, సేడం, కాలాబొర్గీల మీదుగా గుల్బర్గా జిల్లాలోని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వచ్చే తీర్థయాత్రికులు సూర్యాపేట, హైదరాబాద్, పర్గి, హుస్నాబాద్, ముదోల్, సేడం, కాలాబొర్గీల మీదుగా గుల్బర్గా జిల్లాలోని గాణగాపూరికి చేరుకోవచ్చు. దత్తాత్రేయుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురుదేవుడే ప్రబోధించి సర్వసమ్మతమైన విశిష్ట ప్రక్రియను అందించాడు. గురు పరంపరకే ఆద్యుడై ఆది పురుషుడై యోగీశ్వరునిగా ప్రణతులందుకుంటున్నాడు. శ్రీదత్త శరణం మమ అంటూ ఆ దత్తగురు పాదుకల్ని సదా సేవించుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.